నెరవేరును. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకున్నాడు.
మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తాన్ని కాచాడు. అందుకనే మొదటి కొరింథీయులు 1:27 చక్కటి మాట రాస్తా ఉంటుంది. ఏంటంటే జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు లోకంలో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలహీనులైన మనల్ని బలహీనమైన గుర్రాలని ఏర్పరచుకున్నాడు. అందుకనే ఆయన మంచి కాపరి, మంచి కాపరి. అందుకనే ఆయన మేపే గుర్రము బలహీనముగా ఉంటున్నాం. మన శరీరము, మన గుండె, లేకపోతే మన వ్యక్తిగతముగా స్త్రీ అయినా పురుషుడి అయినా బలహీనంగా ఉంటుంటే ఆ బలవంతుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మన బలహీనతను తన శరీరం మీద వేసుకుంటాడు. అందుకనే బలహీనమైన గుర్ర పిల్లల్ని బలపరచడానికి లోకానికి వచ్చాడు. రెండవదిగా చూద్దామండి, ఇంకా ఎటువంటి గుర్ర పిల్లలు? మొదటిగా బలహీనమైన గుర్ర పిల్లలు, రెండవది ఏస్కే 34:4 ఆ వచనం వల్లనే మనం అందరం ధ్యానం చేసుకున్నాం. మనం అంతా ఆ వచనాన్ని అర్థం పెట్టుకున్నాం. ఏస్కేలు 34:4 బలహీనమైన వాటిని రెండవ భాగం, దాంట్లో రోగము గల వాటిని రెండవ కూడా ఏంటంటే రోగము గల గొర్రె. ఈ వచనాల నుంచే మనం 7 విషయాలు ధ్యానం చేద్దాం. ఏస్కేలు 34:4 నుంచి రెండవది రోగము గల గొర్రె, ఒకటోది చెప్పలేము, రెండోది బలహీనమైన గొర్రె, రెండవది రోగము కలిగిన గొర్రె. రోగము కలిగిన ఏ రోగాలుగా మేమంత బాగానే ఉందా అనుకోవచ్చు. ఏ రోగం మన దగ్గర చెప్పండి, ఏ రోగం మన దగ్గర? పాప రోగం ఉంది మన దగ్గర. ఏ రోగం ఉందంటే పాప రోగం ఉంది, పాప రోగం. రాత్రి కుటుంబ రాత్రంలో ఒక అధ్యాయం చదువుకున్నాం, దాంట్లో పక్షగాలు పక్షవాయువు గల వాళ్ళని పైనుంచి తిప్పుతారు. యేసుక్రీస్తు చూసి ఏం చేస్తారంటే పక్షవాయువు గల వాళ్ళని ముందుగా ఏమంటాడంటే నీ పాపాలు క్షమించబడినవి అని చెప్పాడు. అక్కడ శాస్త్రులు పరిసయ్యులు అనుకుంటా ఉంటారు, ఏదైనా పాపాలు క్షమిస్తాడు, ఏం చేతైతే బాగు చేయొచ్చుగా అని లోపల లోపల కూర్చుకుంటా ఉంటారు. విశ్వస్తాడు తర్వాత బాగు చేస్తాడు. ముందు పాపాలు, పాపమనే రోగాన్ని క్షమించడానికి ఆయనకు వచ్చాడు, పాపమనే రోగాన్ని తీసుకోవడానికి వచ్చాడు. అందుకనే అదే అధ్యాయం కింద కూడా ఇంకో మాట ఉన్నది, ఎక్కడంటే లోకస్వార్థ 5 వచ్చాడు. రాత్రి మా కుటుంబ ప్రార్థన వాక్య భాగం ఇదేమాట, దీన్ని చదువుకున్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏంటంటే కింద ఆరోగ్యం కలిగిన వారికి వైద్యులు అక్కర్లా, ఎవరికంటే వైద్యులు? 31 వచ్చిందో రోగము కలిగిన వాళ్ళకే వైద్యుడు, రోగికే వైద్యుడు, ఆరోగ్యము గలవారికి వైద్యుడు. ఈరోజు మనం ఏ రోగంతో ఉంటున్నామంటే పాప రోగంతో. చెప్పండి, మీకు పాప రోగం పోవడం ముఖ్యమా, లేకపోతే ఒంట్లో ఉన్న రోగం ముఖ్యమా, పోవడం ముఖ్యమా? చాలా మంది అంటారు కదా, కళ్ళకు పోతే చాలు, లేకపోతే గుండెలో నొప్పులు పోతే చాలు, కాళ్ళ నొప్పులు పోతే చాలు, లేకపోతే ఇంకేదన్నా ఈ శరీర సంబంధమైన రోగాలు పోతే చాలు అనుకుంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యం ఈ రోగం ఎట్లా ఉన్నా సరే పాప రోగం పోవడం ముఖ్యం, గుర్తుపెట్టుకో. ఈ రోగం ఉండి పాప రోగం పోతే నువ్వు చచ్చిపోతున్నారు కానీ పోతావు. నువ్వు ఈ రోగం తగ్గి మంచిగా ఉండి పాప రోగం పోకపోతే నరకానికి జాగ్రత్త. పాప రోగం ముఖ్యం. అందుకనే ఒక భక్త చక్కని పాట రాస్తాడు, ఏమంటే నీవు పాప రోగి అయ్యా ప్రభు పిలుచుచుండెనయ్యా, నీవు పాప రోగి అయ్యా ప్రభు పిలుచుచుండెనయ్యా, ఆ పరమ వైద్యుడు ప్రభుని నమ్మి నీవు శుద్ధి నొందుమయ్యా, ఆ పరమ వైద్యుడు ప్రభుని నమ్మి నీవు శుద్ధి నొందుమయ్యా, ఏ నాటి వాడవైనా ఎంత గరుడవైనా, ఏ నాటి వాడవైనా నీవెంత గరుడవైనా, కనుమూయ కాలము ఒక రోజు ఉండవని మరి వరకు వైనా, కనుమూయ కాలం ఒక రోజు ఉండదని మరి వరకు వైనా. ఏ రోజైనా కనుమొస్తావు చచ్చిపోతావు, రోగం ఉన్నా చనిపోతావు, రోగం లేకపోయినా చనిపోతావు. నీ పాప రోగం పోవడం ముఖ్యం. అందుకనే ఆయన ఏం చేశారంటే మన పాప రోగాన్ని తీసివేయడానికి ఈ రోగిష్ఠమైన బురకుల దగ్గరికి ఆయన వచ్చారు. 38:4
చూడండి కీర్తనలు 38:4, 41 పేజీ నంబర్ నా దోషములు నా తల మీదుగా పొర్లి పోయినవి నేను పోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు వాసనలమై స్రవించుచున్నవి గాయ దోష పోయలేని బరువులాగా మన తల మీద మన శరీరం మీద దుర్వాసనలు మన గాయాలు మన రోగాలు प्रति रोग आये చెప్పాలి రెండోది రోగము కలిగిన కొరికలు మూడోది గాయపడిన
పంచమైన గొర్రెపిల్లను నాలుగవది తోలి వేయబడిన స్వాదము అవునా అతిక్రమం చేసి పాపం చేసి తినొద్దన్న పండు తింటే యేసుక్రీస్తు దేవుడు వచ్చి దేవుడు వచ్చి ఏం చేశాడంటే తోటలో నుంచి వెళ్ళగొట్టను అని మాట అంటారు వెళ్ళగొట్టిన దాని కింద తోలి వేయబడి అని ఉంటాం చూద్దాం అన్నమాట ఎక్కడుందో ఆదికాండం మూడు ఆదికాండం మూడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై మూడు ఎవడే యెహోవా అతను ఏ నాలుగు తీయబడను దాని చేతిపుచ్చులకు ఏదైనా తోటలు అతని పంపివేసిన అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు మార్గమును కాచుటకు ఇటువంటి తిరుగుచున్న కర్కజాలను నిలబెట్టను దేవుడు యెహోవా ఏ నాలుగు నుండి తీయబడను దాని చేతిపుచ్చులకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేసాను అని తర్వాత ఆదామును వెళ్ళగొట్టి ఆదామును వెళ్ళగొట్టి అంటే చెప్పండి వెళ్ళగొట్టమంటే తోలే మన ఇంట్లో కుక్క వచ్చింది అనుకోండి మన ఇంట్లో కుక్క వచ్చింది అనుకోండి కుక్కని పంపిస్తున్నా వెళ్ళగొడుతున్నా పంపించడం వేరు చెప్పండి పంపించడం వేరు వెళ్ళగొడటం తోలి వేయటం ఆ రోజు ఆదాముని వెళ్ళగొట్టాడు ఇక నీకు తోటలో ఉండడానికి నువ్వు అర్హుడివి కాదు తోలి వేశాడు పంపేశాడు వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టాడు నిజంగా నువ్వు నేను కూడా తోలి వేయబడిన తోలి వేయబడిన గొర్రెపిల్ల ఎందుకంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించి మన దోషాలంట ఆయనకి మనకి అడ్డంగా ఉన్నాయంట విషయగ్రంథం యాభై తొమ్మిది ఒకటో వచ్చిన విషయగ్రంథం యాభై తొమ్మిది ఒకరు చదవాలి ఎవరు ముందు చదువుతారు వాళ్ళు చదవాలి విషయం గ్రంథం యాభై తొమ్మిది ఒకటి రక్షింపని ఆరోగ్యమైనట్లు యెహోవాస్తము కూర్చోకాలేదు విననాయకైనట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అర్థముగా వచ్చాయి దోషాలు అర్థంగా వచ్చాయి మన దోషాలు నీ దోషం నా దోషం దేవునికి మనకి దేవునికి నాకు లేకపోతే దేవునికి నీకు మన పాపాలన్నీ మన దోషాలన్నీ మన వ్యతిరేకత అంతా మన అవిధేయత అంతా అర్థంగా వచ్చాడు అది అందుకనే ఆదాము దేవుడు వెళ్ళగొట్టాడు ఆదాము దేవుడు వెళ్ళగొట్టాడు ఆ దోషాలు దోషాలు భరించలేకంట ప్రజలందరూ అంత కొండ కొండకి అవుతున్నారు ఆ కొండ ఎక్కుతున్నారు ఈ కొండ ఎక్కుతున్నారు ఆ కొండ ఎక్కుతున్నారు ఈ కొండ ఎక్కుతున్నారు కొండల దగ్గర పోయి దోషాలను కప్పుకుందామని దోషాలని కడుక్కుందామని అనుకుంటున్నారు ఏమి చెబుతుంది కదా చూద్దాం ఎనిమిది యాభై ఆరు ఎనిమిది గ్రంథం యాభై అధ్యాయం ఆరు వచ్చింది ఎనిమిది యాభై ఆరు ఆరు వందల డెబ్బై మూడు పేజీ నంబర్ నా ప్రజలు క్రోమ తప్పిన గొర్రెలుగా ఉన్నారు వారి కాపురులు కొండల మీదకి వారిని కోరుకొని పోయి వారిని క్రోమ తప్పించి చెరువు కొండ కొండకు వెళ్ళచ్చు తాము దిగవలసిన చోటు కొండ కొండకు వెళ్ళారంట ఎవరు దారి తప్పిస్తున్నారు అవన్నీ కాపర్లే 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 దారి తప్పిస్తున్నారు ఆ కొండ దగ్గరము ఈ కొండ దగ్గరము ఆ కొండ దగ్గరము కొండ కొండకి కొండ కొండకి వెళ్ళచ్చు తాను దిగవలసిన చోటు మర్చిపోయారు కొండ కొండకి వెళ్తున్నారు కొండ కొండకి వెళ్తున్నారు ఒక ఆయన ఉన్నారంట ప్రార్థన చేస్తున్నాడు దేవుడు కావాలి దేవా దేవా ఏందయ్యా అర్థం చేసినందు ఏది దేవుడు అర్థం చేసిన అగో ఆ దేవుడికి ఒక కొండ ఉంది ఈ దేవుడికి ఒక కొండ ఉంది ఒక్కొక్క దేవుడికి ఒక కొండ ఉంది నువ్వు కూడా ఒక కొండ మీదకి రావచ్చు అయ్యా రావచ్చు కదయ్యా ఆ కొండ మీదకి వచ్చి నేను నిన్ను ముఖ్యమన్నా కదా అని దేవాతి దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు దేవాతి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ఆ కొండ మీద కదా ఈ కొండ మీద కదా అన్ని దేవుడికి ఒక్కొక్క కొండ ఉంది నువ్వు కూడా ఒక కొండ మీద రా ప్రార్థన చేస్తున్నాడు దేవుడు నేను కొండ మీదకి వచ్చేవాడిని కాదు కొండ మీద గుళ్ళో ఉండేవాడిని కాదు నేను కొండల మీద గుళ్ళో ఉండేవాడిని కాదు నేను గుండె గుళ్ళో ఉండేవాడిని ఎక్కడ చెప్పండి ఆయన కొండ గుళ్ళో కాదండి ఆయన గుండె గుడులు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ నేను వస్తా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడికి నేను వస్తా నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి నేను ఉంటా మనం పోక్కర్లా మనం ఎక్కడికో పోక్కర్లా ఏ కొండకు ఆ కొండకు ఏ కొండకి కొంతమంది గురువులో కొండ అంటారు కొంతమంది
కొండకొండకి వాక్కర్ల ఆ కొండని ఈ కొండని ఏ కొండకి వాక్కర్ల ఆయనే మందకెక్కొచ్చే దేవుడు రుదులు ఎవరైనా ఉన్నారటువంటి దేవుడు ఏకైక దేవుడు ఒకే ఒక్క దేవుడు ఆయన కొండకొండకు పోయి కాపరు కొండకొండకి తిప్పి వాడు చేస్తుండే ఆయనంతా దూర మార్గం చిన్న మార్గం మార్గము వెతికి చూడండి వివేకాను చూద్దాం చక్కటి మార్గం ఉంది ఆరు పోహ ఏమియా ఆరు పదహారు విశ్రమించుతున్నాడు మార్గంలో నిలుచుండి పురాతన మార్గంలో విచారించండి మార్గంలో నిలుచుండి ఎందుకంటే ఆయన వెళ్ళబుచ్చిన గొర్రెపిల్ల మనం ఆయన తోలి వేసిన గొర్రెపిల్ల ఆయనంట బాధపడుతున్నాడంట తోలి వేసి మనం వెళ్ళగొట్టి దూరస్థులం కాకుండా ఉండడానికి ఆయన మనం దగ్గరగా దానికి సమీపంగా ఉండడానికి ఆయన కొన్ని సాధనాలని నీకు నాకు చూపిస్తున్నాడంట రెండు సమయాలు పద్నాలుగు పద్నాలుగు రెండు సమయాలు పద్నాలుగు పద్నాలుగు మనం అందరము చనిపోదు కదా నేలను ఒరికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము దేవుడు ప్రాణము చేయక తోలి వేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండటకు సాధనములు కనిపిస్తున్నాడు దూరస్థులం కాకుండా తోలి వేయబడ్డ మనం తోలి వేయబడ్డ నువ్వు నేను వెళ్ళగొట్టబడ్డ నువ్వు నేను దూరం కాకుండా సాధనాలు కల్పిస్తున్నాడంట సమీపంగా రావడానికి సమీపంగా రావడానికి సాధనాలు కల్పిస్తున్నాడు ఏంటి రాసాలు ఉంటే ఆయన తన ప్రియమైన కుమారుణ్ణి లోకానికి ఆ క్రీస్తు రక్తము చేత దురస్త్రమైన మనం ఏమైపోయింది చెప్పండి సమీపస్తులు ఎపిసి రెండు పదమూడు ఎపిసి రెండు పదమూడు ఎపిసి పత్రిక రెండో అధ్యాయం పదమూడవ అయినను మీకు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులుగా తోలి వేయబడ్డ మనకి సాధనాలు సమకూర్చి ఆయన రక్తం ద్వారా దూరస్థులమైన మనల్ని సమీపస్థులుగా చేశారు తోలి వేయబడిన గొర్రె పిల్లని నిన్ను నన్ను సమీపస్థులుగా వెళ్ళగొట్టబడిన గొర్రె పిల్లగా నీవు నేను ఉంటే దూరంగా పోతుంటే దురస్తులమే మనకి ఆయన రక్తంతో కడిగి సమీపస్థులుగా చేసి ఆయన ఆరాధించే పిల్లగా చేసి ఎటువంటి గొర్రె పిల్లం అంటే తోలి వేయబడిన గొర్రె పిల్లమే చూద్దాం ఐదోది ఇంకా ఎటువంటి గొర్రె పిల్లమే వేసుకెళ్ళి 34:4 తప్పిపోయిన వాటిని చాలు తప్పిపోయిన గొర్రె ఐదోదిగా తప్పిపోయిన గొర్రె పిల్లలు ఒకటోది బలహీనమైన గొర్రె పిల్లలు రెండోది రోగాలు కలిగిన గొర్రె పిల్లలు మూడోది గాయపడిన గొర్రె పిల్లలు నాలుగోది తోలివేయబడిన గొర్రె పిల్లలు ఐదోది తప్పిపోయిన అందరం కూడా ప్రభు తప్పి వెళ్ళిపోయామంట ఇష్టమైన మార్గాల్లో ఏషియా 53:6 ఏషియా 53:6 ఏషియా 53:6 మనందరం గొర్రెల వలె త్రావ తప్పిపోతుంది ప్రతి వాడు తనకిష్టమైన త్రావ తొలగాడు ప్రతి వాడు ఇష్టమైనట్టు త్రావ తప్పిపోయాడు తప్పిపోయిన గొర్రెపిల్ల తప్పిపోయిన గొర్రెపిల్ల నిన్ను నన్ను వెతికి ఒక సంవత్సరం ఉదాహరణ చెప్తాడు ఒక ఆయన కంటే 100 గొర్రెలు ఉన్నాయంట 100 గొర్రెల్లో చెప్పండి 99 గొర్రెలు వచ్చినాయి ఒక గొర్రె తప్పిపోయి ఆ గొర్రె కోసం ఈ 99 గొర్రెలను పెట్టి తప్పిపోయిన గొర్రెనే తీసుకొని వచ్చాను ఈరోజు నువ్వు నేను కూడా తప్పిపోయి అంటే ఆయన మనల్ని సమకూర్చాడు తప్పిపోయిన గొర్రె పిల్ల తప్పిపోయిన ఈరోజు ఆరోజు చూడండి ఇంకా ఎటువంటి గొర్రె పిల్లలు అంటే చెదిరిపోయిన గొర్రె పిల్ల చెప్పండి ఆరోగ్యం ఏం గొర్రె పిల్ల చెదిరిపోయిన గొర్రె పిల్ల నువ్వు నేను
ముప్పై సమూహము చూచి వారి కాపరి చదివే నందున వారి మీద కనికరపడి కాపరి లేని చెదిరిపోయిన గొర్రెలముగా నీవు లేనంటే ఏం చేసినాయని చెప్పండి. కనికర పడ్డాడు కనికర పడి నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించాడు. చెదిరిపోయిన గొర్రె ఏడవ వచనండి, ఇంకా ఎటువంటి గొర్రె పిల్లమే ఏసుకెలు 34:5 చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమైన సకల అడవి మృగాలకి ఆహారమైన చెదిరిపోయిన గొర్రె పిల్లలు. తర్వాత అంతమాత్రమే కాకుండా అడవి మృగాలకి ఆహారమైన గొర్రె పిల్లలు, కాపరి లేని గొర్రె పిల్లలు, తర్వాత చెదిరిపోయిన నాశనమయ్యే గొర్రె పిల్లలు, చివరికి ఏడవదిగా ఎటువంటి గొర్రె పిల్లలు అంటే నాశనమయ్యే గొర్రె పిల్ల అంటే చావుకి లేకపోతే మరణానికి లేకపోతే అగ్నిగుండానికి ఈరోజు నువ్వు నేను సమీపంగా ఉన్నాం నాశనానికి దగ్గరకు పోతుండే లేకపోతే అగ్నిలోనికి పోతుండే. యోధపత్రికలో 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది, అగ్నిలో నుండి లాగే ఉంటుంది, అగ్నిలోకి పోతుండే ఆయన లాగాడు. కాపరేటువంటి కాపరి అంటే ఒక సింహం వచ్చి రెండు కాళ్ళు లేకపోతే చెవులు మింగుతా ఉంటే వచ్చి బయటికి తీసినట్టు బయటికి తీస్తాడు. కా సింహం వచ్చి ఆ బ్యాగ్ పిల్లని ఆ గొర్రె పిల్లల్ని కాళ్ళు తల లేకపోతే చెవులు అన్ని మింగుతుంటే ఆ మిగిలిన భాగాలు పట్టుకొని బయటికి లాగి విడిపించే కాపురం అన్నమాట నాశనానికి పోయే ఆ ఆమోసు 3:12 ఆమోసు 3:56 యెహోవా సెలవిచ్చిన నామముగా గొల్లవాడు సింహము నాటు నుండి రెండు కాళ్ళనైనను చెవి ముక్కు నైనను విడిపించినట్లుగా సొంగంలో మంచముల మీదను తాను వేసిన శయనమును కూర్చుండు ఇశ్రాయేలు రక్షింపబడదు. రెండు కాళ్ళంట సింహం నోట్లోకి ఏమని చెప్పండి, రెండు కాళ్ళంట చెవి అంట ముక్కు. అయితే అటువంటి స్థితిలో ఉంటే ఆ కాపురే బయటికి లాగి విడిపించాడు అంటే అగ్నిలోకి పోతూ ఉంటే ఒక్కసారి లాగి బయటికి తీసుకొచ్చాడు. ఈ మధ్యనే వరదల్లో టీవీలో న్యూస్ వచ్చింది, ఒక ఇద్దరు తల్లి కూతుళ్ళు వరదలో కొట్టుకొని పోయారు. చూస్తే ఉంటారు తల్లి కూతుళ్ళు వరదలో కొట్టుకొని పోతే తల్లి దొరకలేదు కానీ ఆ కూతుర్ని మాత్రం లాగి రక్షించారు అంటే చావు నుంచి బయటికి లాగి సింహపు నోటిలో నుంచి కాళ్ళు పోయింది అంట చెవు పోయిందంట ముక్కు పోయిందంట అంటే తల సగం లాగిపోయింది లాగి బయటికి లాగి రక్షించిన నాశనమయ్యే గొర్రె పిల్లగా ఉంటే ఆయన మనల్ని రక్షించారు. 7 రకాల గొర్రె పిల్లలు చెప్పండి. 1వది బలహీనమైన గొర్రె పిల్లలే, 2వది రోగాలు కలిగిన గొర్రె పిల్లలే, 3వది గాయపక్షులైన గొర్రె పిల్లలే, 4వది తోలి వేయబడిన గొర్రె పిల్లమే, 5వది తప్పిపోయిన గొర్రె పిల్లమే, 6వది కాపరి లేని గొర్రె పిల్లమే, 7వది చెదిరిపోయి అగ్నిగుణంలోకి నాశనానికి పోయే గొర్రె పిల్ల. అటువంటి గొర్రెలమ్మ ఎలాంటి గొర్రెలు అంటే ఆయన మేపే గొర్రెలమ్మలు. 7 లక్షణాలు నీకు నాకు సంబంధించాడు. 7 లక్షణాలు గల గొర్రె పిల్లల్ని ఆ కాపరే విడిపించాడు. మరి ఆయన ఎలాంటి కాపరే? 5 నిమిషాల్లో ఆయన ఎలాంటి కాపులో క్లుప్తంగా చూద్దాం. 5 విషయాలు చూద్దాం ఎలాంటి కాపులు ఆయన ఎలాంటి కాపులే. యోహాను సువార్త 21:16 చక్క వచ్చారు చూసుకుంటాం. యోహాను సువార్త 21:16 చివరి భాగం చూద్దాం. ప్రభు అవును ప్రభు అనే నిన్ను ప్రేమించుతున్నాను నీవే ముందు ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. గొర్రెలను ఖాయమని ఎలాంటి కాపురం ఆయన కాసే కాపు. ఎలాంటి కాపు చెప్పండి ఆయన కాసే కాపురే.
కాపు కాస్తా ఉంటాడు ఎక్కడికి ఆడిపోతాడు ఎక్కడెక్కడ ఉంటాడు రెండో చూస్తారండి ఇంకా ఎలాంటి కాపురే క్లుప్తంగా 33:12 వివరించడానికి సమయం లేదు కానీ 33:12 ఎలా సరిచున్నాడు మనిషి నాయకుడు జంతువులైన లేక పాడైన ఈ స్థలంలోను దాని పట్టణాలన్నింటిలోను గొర్రెల మందలను మేపుచు రెండోది ఎలాంటి కాపరి అంటే మేపే కాపరి ఎలాంటి కాపరి చెప్పండి మేపే కాపరి ఒకటేమో కాచే కాపరి రెండోది మనం ఫస్ట్ చదువుకున్నాం 9:4 ఆయన మేపు కాచే కాపరి మేపే కాపరి ఈరోజు ఏ డబ్బు అది గర్జించు సింహంలాగా ఎవరి మీద ఉన్నా ఎవరి మీద ఉన్నా చూస్తూ ఉంటుంటే ఆయన కాస్తున్నాడు అలాగే మేపుతున్నాడు మూడవది చూద్దామండి ఎటువంటి కాపర యెషయా 40 11:11 యెషయా 40 గొర్రెల కాపురం అనే ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును మూడోదిగా మోసే కాపరి చెప్పండి ఒకటోది ఏమో కాసే కాపరి రెండోది మేపే కాపరి మూడవది మోసే కాపరి ఎత్తుకునే కాపరి ఇది దేశకాలం 1:31 ఇస్రాయేలు అంతా ఆయన ఎత్తుకుని వచ్చాడు ద్వితీయోపదేశకాండం 1:31 ఐగుప్తులోను మీ కొరకు చేసినట్లు మీ పక్షము యుద్ధం చేయను మీరు ఈ చోటుకు చేరే వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషులు తన కుమారుని ఎత్తుకున్నట్లు ఈ దేవుడి హోమాన్ని ఎత్తుకొని వచ్చారు ఎత్తుకొని వచ్చిన సంగతి మీకు తెలుసా ఆయన మోసే కాపరే ఎత్తుకునే కాపరే యెషయా 63:9 ఆయన బాధలను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాళము చేతను వారిని విమోచించను పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చింది ఎత్తుకుంటున్నాడంట మోసుకుంటున్నాడంట ఆయన అనుదినము నీ భాగం నా భాగం మోస్తున్నాం ఎత్తులు 58:19 అనుదినము మన భాగాలు మోసే ఎత్తుకునే దేవుడు ఆయన చెప్పండి కాపరి ఒకటోది ఏమో కాచే కాపరి రెండవది మేపే కాపరి మూడవది మోసే కాపరి ఎత్తుకునే కాపరి నాలుగోది చూడండి ఏస్కేలు 34:12 ఏస్కేలు 34:12 తన గొర్రెలు చనిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చాలు ఆయన ఇంకా ఎటువంటి కాపరి అంటే వెతికే కాపరి ఎక్కడ తప్పిపోయిందా గొర్రె ఎక్కడ పారిపోయిందా ఎక్కడ ఏ ఆపదలో ఉందా ఏ ఇబ్బందుల్లో ఉందా వెతికి 1:19:10 అంటూ ఉంటాడు నశించిపోయిన దాన్ని రక్షించడానికి ఈ లోకానికి ఆయన ఒక గొర్రెలాగా నశించిపోయింటే తప్పిపోయింటే వెతికేవాడిగా ఈ లోకానికి వచ్చాడు వెతికే కాపరి చివరిగా 5వది ఇంకా ఎటువంటి కాపరి అంటే చక్రయ్య 13:7 అక్కమా నా గొర్రెల కాపరి మీద పడము ఏ సైన్యము కలపలేవో మాకు గొర్రెలు చనిపోనట్లు కాపరిని హతము చేయము గొర్రెలు చదివిపోయినట్టు కాపరిని హతము చేయబడిన కాపరి చంపబడిన కాపరి ప్రాణం పెట్టిన కాపరి
చంపబడిన కాపరి నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చిన కాపరి చెప్పండి ఆయన ఎటువంటి కాపరి అంటే ప్రాణమిచ్చిన యోహాను సువార్త 10:11 చదవండి యోహాను సువార్త 10:11-12 యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు మంచి కాపరి అంతా గొర్రె కోసం ఏం చేస్తాడు చెప్పండి ప్రాణం పెడతాడు ప్రాణం పెట్టే కాపరి ప్రాణం పెట్టే కాపరి 5 రకాల కాపరి లక్షణాలు కలిగి ఉన్నాయి ఏం కాపరి చెప్పండి ఆయన ఒకటి కాసే కాపరి మేపే కాపరి కోసే కాపరి ఎదుకే కాపరి ప్రాణం పెట్టే ఈ లోకంలో కాపర్లు ప్రాణం పెడతారా చెప్పండి మిగిలి పనులు చేయించావు కానీ ప్రాణం మాత్రం ఈ లోకంలో ఎవరు ప్రాణం పెట్టరు ఆయన మాత్రం ప్రాణం పెట్టే కాపరిగా ఉన్నాడు అందుకనే ఒక భక్తులు చక్కటి పాట రాస్తా ఉంటాడు ఆయన బాల పాపాత్ములు ఉంటే ప్రాణం పెట్టాడు అంట అందుకని ఆయన రాస్తా ఉంటాడు నే గోగా పాపిని అయి ఉండగానే నే గోగా పాపిని అయి ఉండగానే నా కొరకై క్రీస్తు ఈ భూమి కరుదెంచే నా కొరకై క్రీస్తు ఈ భూమి కరుదెంచే నన్ను రక్షించుటకై సిలువలో మరణించే నన్ను చెప్పండి చివరిగా ఎటువంటి గొర్రెలు అంటే బలహీనమైన గొర్రెలు రోగములు కలిగిన గొర్రెలు గాయపడిన గొర్రెలు తర్వాత చోరీ వేయబడిన గొర్రెలు తర్వాత తట్టిపోయిన గొర్రెలు కాపరి లేని గొర్రెలు చెదిరిపోయి నాశనానికి నాశనానికి సిద్ధపడిన గొర్రెలు అటువంటి గొర్రెలు ఎలా మనం ఉంటే ఆయన కాసే కాపరి తర్వాత నేపే కాపరి తర్వాత మోసే కాపరిగా మోసే కాపరి తర్వాత వెతికే కాపరిగా వచ్చి ప్రాణమికి కాపరిగా వచ్చి నిన్ను విమోచించి సియోననే కోటకొల్ల వారి ఇంట్లో చేర్చి ఆయన స్థుతించే బిడగా ఆరాధించే బిడగా చేసుకున్నాం అందుకే హృదయమాన ఆయన స్థుతించుకుందాం ఆరాధించుకుందాం 2 వందల పడి పాట పాడుకుందాం దేవుని ఆరాధించుకుందాం 2 వచనాలు పాడుకొని యేసు ప్రభు కాపరి నాకు వాసి స్తుతించెదను యేసు గర్వె పిల్లలు పోయెదను గమనింక యేసు ప్రభు కాపరి నాకు వాసి స్తుతించెదను యేసు గర్వె పిల్లలు పోయెదను గమనింక Thank you.
Jesus, Jesus, Jesus.